मुख्यमंत्री जगन पै श्रीकाकुलम एंपी राममोहन नायडू फायर अय्यारु। जगन कु प्रजलनु एदुर्कोने धैर्यं लेदनी पोलीसुलनु अड्डुपेट्टुकुनी टीडीपी चेस्तुन्न निरसनलनु अड्डुकुंटुन्नारन्नारु। प्रभुत्वानिकि बाध्यत उंटे दिशा चट्टं एंतवरकु अमलैंदो चेप्पालन्नारु। लोकेश नु चूस्ते जगन कु भयं मोदलैंदंटुन्न राममोहन नायडुतो मा प्रतिनिधि सतीश फेस टू फेस। ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు అమదావాల్సిన నియోజకవర్గంలో నిరసన పిలుపునిచ్చారు। అయితే ముఖ్యంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం ఎంపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటుగా మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ కూన రవిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలో అసలు పూర్తిగా వారి భావన ఏ విధంగా ఉందన్నది ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। సరే చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ప్రజా సమస్యలపైన పోరాటం కింద మీరు చేస్తున్నటువంటి వాటిని పోలీసులు అడ్డుకోవడం అరెస్టులు చేయడం ఏ విధంగా చూస్తారు? ఇది చాలా అరాచకం అండి। ముందు నుంచి నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేక తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక ప్రజల తాలూకు సమస్యను ముందు పెడుతున్నప్పుడు ఆయనకి ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ఈ సమస్యకి సమాధానం చెప్పేటటువంటి స్తోమత ఆయనకు ఉండాలి। కానీ ఆయన మాత్రం బయటికి రాకుండా, ఆయనకి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థని ఈ రోజు వాడుకొని తన ఇష్టానుసారంగా యూస్ చేసుకొని తెలుగుదేశం పార్టీని అణచివేయాలని చేయడం మాత్రం చాలా అప్రజాస్వామికం, చాలా అనైతికం అనేది కూడా నేను తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే ఇందులో మరొక విషయం, కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ రోజు కోవిడ్లనో ఏదో ఒక కారణాలు చూపించి అరెస్ట్ చేస్తున్నారు। ఇదే రకంగా సభలు, మరింత పెద్ద పెద్ద సభలు ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అలాగే జగమో మన రాజశేఖర్ రెడ్డి గారి తాలూకా జయంతని వర్ధంతని పెద్ద పెద్ద కార్యక్రమాలు బహిరంగంగా వాళ్ళందరూ కూడా చేసుకున్నప్పుడు డీజీపీ గారు కానీ లేకపోతే ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ ఏ ఒక్కరు కూడా ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా అవసరమైన దగ్గర వీళ్ళు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే మేము మాత్రం ఈ రోజు కార్యక్రమాలు ప్రజల గురించి చేస్తున్నప్పుడు ఎందుకు ఇటువంటి నిబంధనలు పెడుతున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత డీజీపీ గారి మీద ఉంది। అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? తెలుగుదేశం పార్టీ తరపున చేస్తే మాత్రం మీకు చట్టాలన్నీ కూడా గుర్తొస్తాయి। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అంటే పోలీసులు స్పష్టంగా చెప్పాలి, మీరు కేవలం ఒక పార్టీకి పనిచేస్తున్నారా, రాజ్యాంగబద్ధంగా ప్రజల కోసం పనిచేస్తున్నారా? ఇదే పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ మీద ఈ రకంగా అనైతికమైనటువంటి చర్యలు చేయకుండా ప్రజల మీద దృష్టి పెడితే ఒక రమ్య లాంటి సంఘటన కానీ ఒక అనూష లాంటి సంఘటన కానీ మరి ఎక్కడెక్కడో అత్యాచారాలు ఏవైతే మహిళల మీద జరుగుతున్నాయో అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది। ఈరోజు పోలీసులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడానికి కార్యక్రమాలు ఆపడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చుట్టే తిప్పుతుంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎలా కాపాడుతాం? మరి డీజీపీ గారు దీనికి సమాధానం చెప్పాలి। ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ గారిని కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది, దాన్ని ఏ విధంగా చూస్తారు? లోకేష్ గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి భయం స్టార్ట్ అయింది, అందుకనే నారా లోకేష్ గారు ఎక్కడ అడుగు పెడుతున్నా సరే మొట్టమొదటిగా పోలీసులతోనే స్వాగతం పలికి ఆ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా రద్దు చేస్తున్నారు। మొన్న రమ్య తాలూకా ఇష్యూలోనే గుంటూరు వెళ్లి న్యాయం కోరినటువంటి నారా లోకేష్ గారిని అన్ని రకాలుగా సరే ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు లక్షల మంది కార్యకర్తలు రాష్ట్రం మొత్తం మీద కదిలి వచ్చారు। మరి ఆ యొక్క కార్యక్రమం చూసి భయపడి ఈ రోజు కూడా మరీ అదే రకంగా జరుగుతుందేమో అనేటువంటి అనుమానంతో మళ్ళీ ఆపడానికి ప్రయత్నిస్తున్నారు। కానీ నారా లోకేష్ గారు ఆగేటటువంటి మనిషి కాదు ఆయన। ఈ యొక్క రమ్యలు కానీ అనూషలు కానీ ఎవరైతే మన ఆడపడుచులు ఉన్నారో, హత్య జరిగి చనిపోయినటువంటి వారు లేకపోతే ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ న్యాయం చేయడానికి ఒక అన్నగా నిలబడ్డారు నారా లోకేష్ గారు। మీకు బాధ్యత ఉంటే, మీకు బాధ్యత ఉంటే దిశా చట్టం అని అంటున్నారు, దిశా చట్టం ద్వారా ఎవరికి న్యాయం చేశారు, ఎవరికి శిక్ష పడింది, ఎంతవరకు కూడా అమలయ్యింది, ఇవన్నీ కూడా వాస్తవాలు చెప్పండి। మీరు అవన్నీ కూడా చెప్పకుండా లోకేష్ గారిని ఆపడానికి మీ ఉద్దేశం ఏంటి? కేవలం భయమే కదా? మీరు ఏమీ చేయలేదు, దిశా చట్టం లేదనేది మీకు మీరే ఒప్పుకుంటున్నారు ఒక రకంగా। మీరు అదే నేను చెప్పింది వాస్తవం కాదన్నప్పుడు మీరు చక్కగా వివరించి చెప్పండి, దిశా చట్టంలో ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు, ఎంతమందికి శిక్ష పడింది ఏదో చెప్పండి। లోకేష్ గారు అదే కదా అడుగుతున్నారు, అది అడుగుతూ ఈ యొక్క ప్రాణాలని పోయినటువంటి కుటుంబాలకి ఆపదలో ఉన్న వారికి మీరు అందరూ కూడా కాపాడండి అని చెప్పి అడుగుతుంటే ఆ మాట కూడా బయటకు రానివ్వకుండా అరెస్ట్ చేసినటువంటి పద్ధతి, ఈరోజు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నారు। ఏదో ఒక రోజు వీటన్నిటికీ కూడా మూల్యం చెల్లించాల్సినటువంటి రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని మేము మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాం। ఫైనల్ గా ముఖ్యంగా ఏదైతే వినాయక చవితి వేడుకలు కూడా జరగకుండా పక్క రాష్ట్రాల్లో అనుమతులు ఇచ్చినా ఇక్కడ అనుమతులు లేవంటూ చెప్పింది, ఆఖరికి హైకోర్టు జోక్యం చేసుకుని అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ భారతదేశం అనంటే ఒక హిందుత్వానికి ఏ రాష్ట్రమైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే హిందూ ధర్మానికి అత్యంత గౌరవం ఇస్తూ, హిందూ ధర్మం అనే కాదు ఏ మతాలైనా సరే అన్ని కలిసికట్టుగా ఉండాలనేటటువంటి ప్రయత్నం ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది। కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వింత పరిపాలన,
ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు గణపతోత్సవాలు కూడా చేసుకోకుండా చేయనిస్తున్నారు. ఆఖరికి ఆ గణనాథుడికి కూడా కోర్టుకి వెళ్ళి నోటీస్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని అంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజాస్వామ్యం ఉందనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇది అంతా కూడా ఒక ఆలోచన లేనటువంటి అవివేకమైనటువంటి ముఖ్యమంత్రి పరిపాలన ఏ రకంగా ఉంటుందో ఈరోజు ఈ ఉదాహరణలో కూడా చూసాం. మేము కోరుకునేది అన్ని మతాలకి సరిసమానంగా ఎవరిని కూడా నొప్పించకుండా ఎవరి కార్యక్రమాలు అలా చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి. కోవిడ్ ఉన్నప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించి ఇవ్వాలి. ఏం మీరే గొప్పవాళ్ళ, ఏం పక్క రాష్ట్రాలు చేయట్లేదా? పక్క రాష్ట్రాల్లో హైదరాబాదు ముంబై లాంటి నగరాల్లో ఎంతమంది గుమికూడతారు ఈ యొక్క ఉత్సవాలకి? అటువంటి ప్రదేశాల్లో కూడా అన్ని మాట్లాడుకొని నిబంధనలు సృష్టించుకొని నిబంధనలు పాటిస్తూ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు నీకేమైందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమైంది? ఒకళ్ళందరూ కూడా ఈ గణనాథుడికి పూజించుకుంటే నీకేంటి, నీ నొప్పేంటి? ఆఖరికి దాని పర్మిషన్లు కూడా కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటే నీ ప్రభుత్వం ఎందుకు? ప్రతి నిర్ణయం కోసం కూడా కోర్టుకి వెళ్ళి కోర్టులు ఎలా పరిపించాలని చెప్పినప్పుడు 151 సీట్లు వేసుకుని ఈరోజు అసెంబ్లీలో కానీ కూర్చున్న మీ ప్రభుత్వం ఎందుకు, ముఖ్యమంత్రిగా నువ్వెందుకని మేము ప్రశ్నిస్తున్నాం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన పోరాడుతున్నటువంటి తెలుగుదేశం నాయకుల మీద ఏదైతే అరెస్టుల రూపంతో పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది, దీన్ని మాత్రం టీడీపీ నేతలుగా తాము ఖచ్చితంగా ఖండిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓటు హైదరాబాద్.